డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే నేను మీ విశ్వం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లా ఫోటోషన్ కోచ్ సో నన్ను చాలా మంది అడిగేది ఏమిటండి సార్ రిజల్ట్స్ ఫాస్ట్ గా రావాలి ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అష్టైశ్వర్యాలు నాకు రావాలని కోరుకుంటారు ఎస్ అవి కోరుకోవడంలో ఎలాంటి తప్పేం లేదండి ఓకే అందరూ కోరుకుంటారు మనిషినే వారు ఆశాజీవి కదా బట్ అవి ఎవరికి వస్తాయంటే ఎవరికైతే పవర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వస్తాయి పవర్ అంటే ఏ పవర్ అంటే సోల్ పవర్ అండి మనందరం ఎవరండి చెప్పాలంటే స్పిరిచువల్ ఆత్మ ఆత్మస్వరూపం ఎవరికైతే ఆ పవర్ ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో వారు విన్ అవుతారండి అయితే కొంతమందికి వాళ్ళ పవర్ చాలా తక్కువగా ఉంటుంది ఆత్మ పవర్ ఎవరికైతే ఆత్మబలం తక్కువగా ఉన్న వాళ్ళు లో ఎనర్జీలో ఉంటారు కాబట్టి లోనే ఆకర్షించుకుంటారు ఎవరైతే హై ఎనర్జీలో ఉంటారో హై వాటి హై ఎనర్జీ ఉన్న వాటిని ఆకర్షించుకుంటారు మనీజ్ ఎనర్జీ అండి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనీజ్ ఎనర్జీ ఎవరికైతే ఆకస్మిక ప్రాప్తి కానీ అష్టైశ్వర్లు కానీ రావాలని కోరుకుంటారో అందరు కూడా కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసిన వర్డ్ ఏంటంటే మనీ 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 ఎవరైతే మనీ అని టైప్ చేస్తారో వారి జీవితంలోకి మనీ అనేది రావడం అనేది జరుగుతుంది అంటే మనీ గురించి ఎంత ఎక్కువగా ఆలోచించినా మనీ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడినా మనీ గురించి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనీ అనేది జీవితంలోకి ఆకర్షించబడుతుంది అది ఎలా ఆకర్షించబడుతుందో చూద్దాం సోల్ పవర్ మామూలుగా సోల్ పవర్ ఎలా పెరుగుతుందండి మెడిటేషన్ చూడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయండి బట్ ఏ ధ్యాన పద్ధతి చేయాలంటే ఏదైతే మీకు సింపుల్గా ఉంటుందో ఈజీగా ఉంటుందో ఎఫెక్టివ్గా ఉంటుందో మీకు రిజల్ట్స్ ఏదైతే తీసుకొస్తుందో ఆ ధ్యాన పద్ధతిని మీరు చేయండి చివరి ఎలా చేయాలంటే టీటా స్టేట్ మెడిటేషన్ నేర్చుకోవాలి ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఇన్ దిస్ వరల్డ్లో ఫస్ట్ టీటా స్టేట్ మెడిటేషన్ అనేది ఎక్స్క్లూజివ్లీ మన వన్ మంత్ ప్రాక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్లో మీకు ఏంటో పర్ఫెక్ట్ మీరు టీటా స్టేట్ నేర్చుకుంటారు ఆ టీటా స్టేట్ కనుక నేర్చుకున్న తర్వాత మీరు మనీ మెడిటేషన్ అంటే మనీపై మీరు ఫోకస్ చేయగలిగితే మనీ అనేది రావడం జరుగుతుంది అయితే మీరు ఫోకస్ చేస్తారో అది మీ జీవితంలోకి బాగమవుతుంది ఎలా వస్తుందంటే సింపుల్ అండి వేరెవరు ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్ వేర్ ఎవర్ ఎనర్జీ గోస్ దెర్ రిజల్ట్స్ కమ్స్ అంటే మన రిజల్ట్స్కు మన ఫోకస్కు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ ఉంది అంటే డైరెక్ట్గా రిలేషన్షిప్కు ఏముంది దానికి మనీకి అదేవిధంగా మన ఫోకస్కు డైరెక్ట్ రేషిప్ అనేది ఉంది ఎక్కువ ఫోకస్ పెడితే ఎక్కువ మనీ వస్తుంది అంటే మనీపై మీరు ఫోకస్ పెడితే ఎక్కువగా వస్తుంది ఫోకస్ పెట్టకపోతే అసలు మనీ రాదండి ఎలా మనం ఫోకస్ పెట్టాలి ఎలా మన సోల్ పవర్ మీరు అంటారు సోల్ పవర్ పెంచుకోండి అండి ఎలా పెంచుకుంటాం అంటే మెడిటేషన్ అండి ధ్యానం ద్వారా మనం పెంచుకుంటాం ధ్యానం చేయడం వల్ల కర్మలు అనేది దగ్ధం అయిపోతాయండి గతంలో చేసుకున్నటువంటి కర్మలు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే కర్మ అంటే కేవలం మనం చేసిన పనే కదండి మనం సృష్టించుకున్నదే కర్మ అంటే మనం ఆలోచించిన ఆలోచనలు మనం మాట్లాడిన మాటలు మనం చేసినటువంటి పనులు ఎప్పుడైతే అవన్నీ ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్సే మనం జీవించినటువంటి ఇప్పుడు ఏదైతే మనం జీవిస్తున్నామో ఈ జీవితానికి మన గతం అనేది ఎక్కువ ప్రభావితం అనేది చూపించింది సో ఏ మన భవిష్యత్తును మనం మార్చుకోవాలంటే దగ్ధం అయిపోవాలి ఇలాంటి ఏదైతే మనం దాన్ని చిత్తం అంటారు యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు అంటే యోగ చేయడం ద్వారా మన లోపల చిత్తంలో ఏదైతే ఉన్నాయో సబ్కాన్షియస్ మైండ్లో ఏ వృత్తులైతే పదే పదే ఒకే గుర్తుకొస్తు ఆలోచనలు అయితే ఏదైతే వస్తున్నాయో ఆ వృత్తి అనేది ఎప్పుడైతే నిరోధ చెల్లిపోతుంది అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడితో అయిపోయిందంటే లేదండి దట్ ఈస్ ద బిగినింగ్ ఎక్కడైతే ఎండింగ్ ఉంటుందో మన సెషన్లో అదే బెన ఒక బిగినింగ్ అంటే అక్కడ ఏం చేస్తాం అక్కడ క్రియేషన్ అనేది జరగాలి అంటే మీ లైఫ్లోకి ఏదైతే మీరు సాధిద్దాం అనుకుంటున్నారో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా నేను పదే పదే చెప్తుంటాను అచీవ్ అయినట్టుగా అచీవ్ అయినట్టుగా సార్ కొంతమంది అడుగుతారు సార్ అది అది ఎలా అచీవ్ అవుతుంది మన యొక్క బిలీవ్ సిస్టమ్ లేదు కదా సార్ నాకు ఎందుకు అంతగా నమ్మబుద్ధి కావట్లేదు అంటారు ఒక విషయం గుర్తుంచుకోండి ఎప్పుడైతే మీ లోపల కనుక నమ్మబుద్ధి కావట్లేదు రిజల్ట్స్ రావండి అంటే దేనినైతే మీరు పదే పదే మీ మనసులో చూపిస్తారో అప్పుడు అది రియాలిటీ కనుక నమ్ముతుంది సబ్కాన్షియస్ మైండ్ మీరు చూడండి రెండు ఫైటింగ్స్ జరుగుతూ ఉంటుంది వాస్తవానికి చూడండి వాస్తవానికి అదేవిధంగా డ్రీమ్కు ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంది మన డ్రీమ్ గెలవాలి అంటే మాత్రం మీకు ఏదైతే వాస్తవం ఉందో దానికి మించినటువంటి బలంగా పదే పదే క్లారిటీగా బిగ్గర్గా బ్రైట్గా మీరు ఇవ్వగలిగితే కలర్ఫుల్గా కనుక ఇవ్వగలిగితే మీ డ్రీమ్ను ఆ డ్రీమే రియాలిటీగా మారిపోతుంది ఏదైనా కావచ్చు మీ బిజినెస్లో గ్రోత్ అయినా కావచ్చు మీ హెల్త్ కండిషన్ అయినా కావచ్చు మీ రిలేషన్షిప్ అయినా కావచ్చు మీ కెరీర్ అయినా కావచ్చు ఏదైనా సరే మీరు సాధిద్దామని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ యొక్క మైండ్ సెట్లో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ఉండాలి ఆత్మబలం అనేది పెంచుకోవాలి అందుకోసం ప్రతిరోజు కూడా ఒక అలవాటు అనేది చేసుకోవాలండి ఏ రోజైతే నేను ధ్యానం చేయను ఆ రోజు నేను ఆహారం తీసుకోను అనే ఒక నిబంధన తీసుకుని రావగల ఏ రోజైతే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తే ప్రపంచం అంతా కూడా శాంతివంతమవుతుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనీని కరెక్ట్ ట్గా ఉపయోగించుకోవాలి చాలా లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ అండి అంటే మనీని స్పిరిచువాలిటీ రెండు వేరు వేరుగా చూస్తారు ఐదర్ ఆరుగా చూస్తారండి అలా చూస్తే ఎప్పటికీ మనీ అనేది రాదండి అండ్గా చూడాలి అంటే స్పిరిచువాలిటీ అండ్ మనీని మనం రెండు సంపాదించుకోవచ్చు కదా ఎందుకు అంటే చూడండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు మార్కెట్లో రిలీజ్ అయిందండి మీరు మంచివారు ఆధ్యాత్మిక పరులు మీరు తీసుకోవట్లేదు మీరు తీసుకోకపోతే వేరే వారు తీసుకొని వారు వేరే కార్యక్రమాలకు వారు ఉపయోగించుకుంటారు మరి అదే మీరు తీసుకున్న తర్వాత మీ స్పిరిచువల్ గ్రోత్కి మీరు ఉపయోగించుకోవచ్చు కదా ఎంతో మందికి దానికోసం వెయిట్ చేస్తున్నారు ఫౌండేషన్స్ పేరుగా సో అందులో మీరు జా మీరే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసుకొని ఎంతో మందికి మీరు హెల్ప్ చేయొచ్చు కదా మరి ఎందుకు అలా ఆలోచించట్లేదు మనీని ఎందుకు నెగిటివ్గా చూస్తారు ఎలా నెగిటివ్గా కాలం మనీని రాదండి మనీని ఎప్పుడు పాజిటివ్ చూస్తూ గొప్పగా అనుకుంటూ ఎప్పుడైతే మీరు చేస్తారో డెఫినెట్గా మనీ అనేది మీరు ఆకర్షించుకుంటారు సో దీనికోసం మన ఒక ఫ్రీ అడ్వాన్స్ ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి అయితే వన్ మంత్ ప్రాక్ క్లాసెస్కి ఉండి నేను కనెక్ట్ చేయడానికి ముందుగా ఎందుకు నేను డెమో క్లాస్ ఇస్తానంటే చూడండి నేను ఎంత ఎక్కువగా ఇవ్వడం మొదలు పెడుతుంటే నాకు అంతగా రావడం మొదలు పెడుతుంది సో అందుకోసం ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఎవ్రీ ఫ్రైడే మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు నైన్ పిఎం మీరు కూడా ఫ్రీ డెమో క్లాస్కి విని మీరు వన్ మంత్కి జాయిన్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ ట్గా మా టీమ్ మెంబర్స్ కాల్ చేసి కూడా మీరు వన్ మంత్ కు జాయిన్ అవ్వచ్చు సో ఈ వన్ మంత్ కనుక మీరు జాయిన్ అవుతే మీ లోపల ఉన్న బ్లాకేస్ అన్నీ కరిగిపోయి కొత్త జీవితాన్ని మీరు సృష్టించుకోవచ్చు అయితే దానికంటే ముందుగా డెమో క్లాస్లో ఏముంటుందంటే మీ సాధ్యమైనందుకు ఏమేమి కామన్ మిస్టేక్స్ ఉంటాయి ఎందుకు లైఫ్ ఇలా ఉంది లైఫ్ ఇలా ఉండకుండా ఎలా ఉంటే బాగుంటుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కిష్ట క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్స్లో గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఏదైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడవచ్చు లేదా పర్సనల్గా కలవాలనుకుంటే మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు అండి దీని తర్వాత వన్ మంత్ ప్రాక్టీస్లో అన్నీ ఉంటాయి చాలా కొంతమంది అడుగుతారు సార్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ మీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండ్ ఎమోషనల్ క్వశ్చన్ అండ్ స్పిరిచువల్ క్వశ్చన్ అంట అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటే బుద్ధిపరమైనటువంటిది అంశం అండి ఉండాలి ఇది అవసరం మనం మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది చాలా అవసరమే బట్ దీనికంటే కూడా ఎమోషనల్ క్వశ్చన్ అంటే భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ జాబు తెచ్చుకోవడంతో సరిపోదండి తెచ్చిన జాబు నిలబెట్టుకోవాలన్నా లేదా రాణించాలన్నా కూడా ఎమోషన్ క్వశ్చన్ అవసరం బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఏమి ఉండదండి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకెళ్తారే దానికి ఎమోషనల్ క్వశ్చన్ చాలా అవసరం అలా ఎమోషన్ క్వశ్చన్కి సంబంధించిన అన్ని అంశాలు మనకు వన్ మంత్ ప్రాక్ క్లాసెస్లో నేర్పించబడతాయి దానికంటే ముఖ్యంగా స్పిరిచువల్ క్వశ్చన్ అనేది ఉండాలి అంటే నేను ఒక ఆత్మస్వరూపుణి అని ప్రతి క్షణం మనకు ఎరుకలో మనం జీవించగలాలి ఎవరైతే నేను ఒక ఆత్మస్వరూపుణాన్ని భావించుకుంటూ కనుక మనం చేయగలిగితే ఏ యాక్టివిటీ అయినా కూడా మన జీవితంలో సక్సెస్ అవుతుంది స్పిరిచువల్గా నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి లేదా ఆత్మస్వరూపాలని అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలంటే భవద్గీతలో ఉన్నటువంటి పద్దెనిమిది అధ్యాయాలు ఆరు వందల శ్లోకాలు ఆరు వందల శ్లోకాలుగా మనం చదివితే అర్థం చేసుకునేది ఏంటంటే నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి ఓకే ఎప్పుడైతే మీరు అలా భావిస్తారో మీరు అనంతమైన శక్తి అనేది జాగృతం అవుతుందండి ఆల్ పవర్స్ ఆర్ దేర్ ఇన్ విత్ ఇన్ మీ ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దేనినైనా కూడా సాధిస్తారండి అలా సాధించాలంటే మనపై మనకు నమ్మకం కలగాలంటే దానికోసం మనం మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్ లో మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్ కానీ లేదా గూగుల్ ఫామ్ కానీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ ఫిల్అప్ చేయండి మనం క్లాస్ లో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి